క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమ, యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ ఈ నూతన మాసం యొక్క శుభములను అందిస్తున్నాను. ఈ మాసం యొక్క దీవెనలు ప్రభువు మన కుటుంబాలన్నిటికీ, విశ్వాసులందరికీ, విస్తరించినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. యెహెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయంలో 37-38 వచనాలను నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఇలాగూ చేయు విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును, గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసను, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితమునకు గొర్రెలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను. ప్రభు తన పరిశుద్ధ లేఖన మననికిలో దేవించనుగాక. దేవుని వాగ్దానములు ఎన్నైనను నమ్మదగినవి, అవి రుజువై ఉన్నవి. ఈరోజున ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానము, నేను వారిని గొర్రెలంత విస్తారముగాను పట్టణంలో మనుషులు గుంపులు గుంపులుగాను నేను వారిని విస్తరింపజేస్తాను, వర్ధిల్ల చేస్తాను అని ప్రభు సెలవిచ్చారు. మరి లాక్డౌన్ తీసివేసేటువంటి సందర్భాలలో గుంపులు గుంపులుగా మనం ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించగలిగేటువంటి స్వేచ్ఛ, ఆయుష్, ఆరోగ్యాలు ప్రభు ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి బిడ్డకును, సంఘమంతటికి, స్కాట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘమునకును, మా ప్రియ విశ్వాసులందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రేమ పునుడ పరిశుద్ధుడైన మా తండ్రి జీవాధిపతి, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు. గత మాసం అంతా కూడా కాపాడి నడిపించి మా తండ్రి నూతన మాసంలోని ప్రవేశపెట్టిన విధానం కొరకే వందనాలు. దయగలిగిన మా ప్రభా, ఈ నూతన మాసంలో మా తండ్రి ప్రభా బిడ్డలందరూ కూడా మా తండ్రి అధికమైన దీవెనలు పొందడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను. యెహెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 37వ వచన ప్రకారముగా, విస్తారమైనటువంటి గొర్రెల వలె గుంపులు గుంపులుగా మా తండ్రి ప్రభా విస్తరించినట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధమైన మా తండ్రి స్వేచ్ఛగా ఆరాధించగలిగేటువంటి ఆయుష్, ఆరోగ్యము మా ప్రభా ఐక్యత, సమాధానము సంఘాలకు విస్తరింపచేయండి. దగ్గర మా తండ్రి ఈ వీడియో చూసినటువంటి ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, వారి వ్యాపారములను ప్రభా మీరు దీవించమని వేడుకొంటున్నాను. గత కాలం యొక్క ఎలాంటి రోగమైనను, ఎలాంటి భయమైనను, ఎలాంటి చేదు అనుభవమైనను, ఎలాంటి మా తండ్రి భయంకరమైనటువంటి మరణమైనను ప్రభా యొక్క వెంటాడక మా ప్రభా యొక్క నూతనమైనటువంటి శక్తితో ప్రభా నింపి నడిపించండి. మా ప్రభా యేసు నామములో మా తండ్రి సంపూర్ణంగా స్వస్థత, సమాధానములు విడుదల చేస్తున్నాను. కృప చూపండి. దయామయుడైన మా తండ్రి ఇదిగో సంగమంతటిని మీ కృపాహస్తాలకు అప్పగించుకొనచ్చు, భద్రపరిచి దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డకును, ఈ నూతన మాసంలో ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకును, సంఘమంతటికి, సంఘ పెద్దలందరికీ, సంఘ నాయకత్వమునకును, పరిచర్య సమస్తమునకును సదాకాలము తోడయుండునిగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.